వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజివల్, దిస్ ఇస్ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు మా ఛానల్లో ఎపిక్ సీక్రెట్స్ అయితే చేస్తున్నాం. సో మన హిందూ మైథాలజీలో కొన్ని సీక్రెట్స్ అయితే ఉంటాయి. సో వాటి గురించి మనం వీడియోలో అయితే ఫుల్గా చెప్పుకుందాం. సో మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు ఓజివల్. రావణుడు సీతను ఎందుకు ముట్టుకోలేదు? నిజంగానే రావణుడు మంచివాడా? పూర్వం రంభ తన ప్రియుడైన నలకుబేరుని కలవడానికి అని వెళ్తుండగా రంభని చూసిన రావణుడు మోహించి ఆమెను బలవంతం చేస్తాడు. అక్కడికి వచ్చిన నలకుబేరుడు రంభ పరిస్థితిని చూసి రావణుడి వల్ల మరో స్త్రీకి ఇలా జరగకూడదు అని రావణుని శపిస్తాడు. ఏ స్త్రీని అయితే నువ్వు ఇష్టం లేకుండా ముట్టుకుంటావు, అప్పుడే నీ తల 1000 ముక్కలయ్యి చనిపోతావు అని శపిస్తాడు. అందుకే రావణుడు సీతమ్మను ముట్టుకోలేదు. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు ఏమయ్యారు? తీర్థయాత్రలకు వెళ్ళిన విదురుడు హస్తినాకు తిరిగి వచ్చి కృష్ణుడి నిర్ణయం గురించి ధర్మజుడు బాధపడ్డాడు అని ధృతరాష్ట్రునికి చెప్పకుండా ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. పాండవులకు విషమిచ్చారు, గృహాన్ని తగలబెట్టారు, ద్రౌపదిని అవమానించారు, అడవులకు పంపారు, ఇంకా ఎందుకు ఈ భీముడు అనే సూటిపోటి మాటలు? దేహాభిమానం అనగా ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు ముగ్గురు కలిసి పాండవులకు చెప్పకుండా హిమాలయాలకు వెళ్ళిపోయారు. ధృతరాష్ట్రుడు యోగాగ్నికి శరీరాన్ని దహింపచేయక గాంధారి కూడా భర్తను అనుసరించింది. విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. చంద్రుణ్ణి శివుడు తలలో ఎందుకు ధరించాడు? దక్ష ప్రజాపతికి 28 మంది కూతుర్లు, అందులో ఒకరు పార్వతీదేవి. పార్వతీదేవి కాకుండా మిగిలిన 27 మంది కూతుర్లను దక్ష ప్రజాపతి చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే చంద్రుడు తన 27 మంది భార్యల్లో రోహిణితో ఎక్కువ ప్రేమగా ఉంటాడు. అది చూసి తట్టుకోలేని మిగతా భార్యలు దక్ష ప్రజాపతికి వినవించుకుంటారు. అయితే దక్ష ప్రజాపతి చంద్రుడిని పిలిపించి మందలిస్తాడు. అయినా చంద్రుడి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాదు. అయితే దక్ష ప్రజాపతి చంద్రుడిని శపిస్తాడు. రోజు రోజుకు నీ కాంతి క్షీణించిపోతుంది అని చంద్రుడిని శపిస్తాడు. శాప విముక్తికై చంద్రుడు బ్రహ్మని కలుస్తాడు. అయితే బ్రహ్మ శివునికై తపస్సు చేయమని చెప్తాడు. చంద్రుడు తపస్సుకై మెచ్చిన శివుడు ప్రత్యక్షమై లోక కళ్యాణం కోసం 15 రోజులు చీకటిగాను 15 రోజులు వెలుగుతూ ఉంటావు అని వరాన్ని ఇస్తాడు. అప్పుడే చంద్రుని తన తలపై ధరిస్తాడు. అందుకే చంద్రశేఖరుడు అని పిలుస్తున్నాం. ఊర్వశితో అర్జునుడు సంభోగించాడా? దివ్యాస్త్రాలు పొందిన అర్జునుడికి స్వర్గం నుండి తన తండ్రి ఇంద్రుడు ఆహ్వానం పంపిస్తాడు. అర్జునుడికి స్వాగతం పలుకుతూ ఊర్వశి నాట్యం చేసింది. అర్జునుడి అందాన్ని చూసి ఊర్వశి మోహించింది, తనతో సంభోగించమని కోరింది. అయితే తన పూర్వీకుల్లో ఒకరైన పురర్వశుడితో ఊర్వశి ఇంతకు ముందుకే సంభోగించి వంశాభివృద్ధి చేసింది కాబట్టి ఊర్వశిని ఒక మాతృమూర్తిగా భావించి కాదన్నాడు. అప్సరసలకు మానవ సంబంధాల వావివారసలు ఉండవు అని ఊర్వశి చెబుతున్న అర్జునుడు కాదని ధర్మబద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో కోపించిన ఊర్వశి అర్జునుడిని ఒక నపుంసకుడిగా మారిపోవాలి అని శపించింది. దానికి బదులుగా అర్జునుడు తను కోరుకున్నప్పుడు ఆ శాపం నిజమవ్వాలి అని అడిగాడు. అజ్ఞాతంలో బృహన్నలగా మారి విరాట రాజ్యంలో కొలువయ్యాడు. ఆంజనేయుడి భక్తులకు శనిదేవుని ప్రభావం ఎందుకు ఉండదు? సీతమ్మ జాడను వెతుకుతూ సముద్రంపై లంఘించిన హనుమంతుడు లంకని చేరతాడు. సీతమ్మ కనబడాక లంకని అన్వేషిస్తున్న హనుమంతుడికి లంకలో బంధించి ఉన్న శనిదేవుడు కనబడతాడు. అయితే శనిదేవుని ద్వారా విషయాన్ని తెలుసుకున్న హనుమంతుడు శనిదేవుని ఆ బంది నుంచి విడిపిస్తాడు. అయితే శనిదేవుడు హనుమంతుడికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. నీ భక్తులైన వారికి శని ప్రభావం ఉండదు అని శనిదేవుడు ఆంజనేయుడికి వరాన్నిస్తాడు. సో ఆంజనేయ భక్తులకు శని ప్రభావం అందుకే ఉండదు. సో ఈ సిరీస్లో ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి. సో ఛానల్ని ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.